మహబూబ్ నగర్ పట్టణంలో హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. రామ్ మందిర్ చౌరస్తా మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ శోభయాత్రను ప్రారంభించారు. వేలాది మంది హనుమాన్ భక్తులు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నినాదాలతో శోభయాత్ర క్లాక్ టవర్ వరకు ఆధ్యాత్మిక సందడిగా కొనసాగింది. భజనలు డబ్బు వాయిద్యాలు జై శ్రీరామ్ నినాదాలతో శోభయాత్ర మారుమ్రోగింది. మంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తరలివచ్చిన 500 మందికి పైగా కళాకారులు ఒగ్గుడోలు బోనాల కోలాటం హనుమాన్ వేషధారణతో శోభయాత్రకు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచారు. జెండా చేతబట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ డోలు వాయిస్తూ సందడి చేశారు. ఎన్నో ఆంక్షలు ఉండేవి, కానీ ఈరోజు మన దేశం మన రాష్ట్రం మనం ఎంతో అత్యంత అద్భుతంగా అవైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలని గత 8 సంవత్సరాలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఎన్నో దేవాలయాలు అత్యంత అద్భుతమైనటువంటి దేశంలోనే యాదాద్రి దేవాలయం, మన్నెంకొండ దేవాలయం, ఇంకా దేవాలయాలు గుళ్ళు గోపురాలు గొప్ప సంస్కృతి గల మన హైందవ సాంప్రదాయానికి అనుగుణంగా ఎలాంటి ఆంక్షలు ఎలాంటివి లేకుండా ఘనంగా నిర్వహించుకుంటాం. ఆ హనుమాన్ జయంతి సందర్భంగా భగవంతుని మనందరినీ సుఖశాంతులతో ప్రతి కుటుంబాన్ని సంతోషంగా దీవించాలని ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని వెనుకబడ్డ ఈ మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి పదంలో ఇంకా నడపాలని ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో ఉండేటట్టు ఆ భగవంతుడు మనందరినీ ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ తెలంగాణ జై శ్రీరామ్ జై శ్రీరామ్. హనుమాన్ జయంతి ఉత్సవాలని గత 8 సంవత్సరాలు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఎన్నో దేవాలయాలు అత్యంత అద్భుతమైనటువంటి దేశంలోనే యాదాద్రి దేవాలయం, మన్నెంకొండ దేవాలయం, అనేక దేవాలయాలు గుళ్ళు గోపురాలు గొప్ప సంస్కృతి గల మన హైందవ సాంప్రదాయానికి అనుగుణంగా ఎలాంటి ఆంక్షలు ఎలాంటివి లేకుండా ఘనంగా నిర్వహించుకుంటాం. ఆ హనుమాన్ జయంతి సందర్భంగా భగవంతుని మనందరినీ సుఖశాంతులతో ప్రతి కుటుంబాన్ని సంతోషంగా దీవించాలని ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని వెనుకబడ్డ ఈ మహబూబ్నగర్ జిల్లాను అభివృద్ధి పథంలో ఇంకా నడపాలని ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరు కూడా